నమస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు ఈ మూడు నెలల్లో ఏమేమి జరిగాయి ఏ డెవలప్మెంట్స్ జరిగాయి అనే దానిపైన మనతో పాటు ప్యానెల్లో సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి సత్యమూర్తి గారు పొలిటికల్ అనలిస్ట్ అంగంరావు గారు గారు ఉన్నారు వాళ్ళిద్దరికీ స్వాగతం సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఇప్పుడు ఒక మూడు నెలల పాటు అయింది ఈ మూడు నెలల్లో చాలా డెవలప్మెంట్స్ అయితే జరిగినట్టు మనకు కనిపిస్తున్నాయి గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జరిగినటువంటి ఒక విధ్వంసాలకి ఇప్పుడు ఈ మూడు నెలల్లో జరిగిన దానికి వ్యత్యాసం చూస్తే ఏమంటారు అంకమరావు గారు ముందుగా సత్యమూర్తి గారికి మీకు వీక్షకులందరూ కూడా నమస్మాంజలి ఈరోజు తొంభై నాలుగో రోజు ఈరోజు ఇప్పటి వరకు ప్రభుత్వం గత ప్రభుత్వం యొక్క విధ్వంసాన్ని శకలాలను తొలగించుకుంటూ ముందుకు సాగుతుంది అందుట్లో ఎలాంటి ధర్మ సందేహం ఏం లేదు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ప్రత్యేకత ఏందంటే ఈ ప్రభుత్వానికి ఈ కూటమికి చట్టం తన పనిచాను చేసుకునే విధంగా వెలుచుబాటు కలిగిస్తూ ప్రజలకి ఈరోజు ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులకు కావచ్చు లేకపోతే నిన్న ఉపద్రవం సంభవించిన వాళ్ళందరికి కావచ్చు ప్రభుత్వం ఓ చక్కని సందేశాన్ని పంపిస్తూ ఉంది ఎందుకంటే ఏదైనా సరే పనితీరుతోటే సమాధానం చెప్పాలి తప్ప పన్నుకు పన్ను కంటి కన్ను 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 అనే నినాదం కాదు ప్రజలు ఎందుకు గెలిపించారు ఏ ఆశయాలతో గెలిపించారు అనే ఉద్దేశంతో దాన్ని త్రికర శుద్ధిగా నమ్మి ముందడిగేస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత అయినటువంటి అమరావతి రాజధాని పోలవరం శాంతి భద్రతలు అలాగే రహదారులు జలాశయాలు ఇవి ప్రత్యేకంగా వీటిని దృష్టిలో పెట్టుకొని భావితరానికి దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ కల్పనలో పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా ముందుకెళ్లే కార్యక్రమం ఈ యొక్క తొంభై మూడు రోజుల కార్యక్రమంగా మనం చూసుకుంటా ఉంటే ఇక్కడ రెండు విషయాలు చాలా స్పష్టంగా కనపడుతుంది నాకు కొంత ఆశ్చర్యంగాను ఇది సాధ్యమేనా అనే విధంగా అంటే ఇది అతిశయోక్తి అయితే కాదు గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని వడ్డీలు కట్టలేరేమో అని భావించారు అప్పులను చూసిన తర్వాత కానీ ప్రతి శుక్రవారం నాడు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఇండి పెట్టి బాండ్స్ అమ్ముకొని అప్పులు తీసుకొచ్చేసి ప్రతి వారం వెయ్యి కోట్ల రూపాయలు అట్లా తెచ్చుకొని పబ్బం గడుపుకున్నది ఆ ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం ఇది ఐదో వారం ఆరో వారం అనుకుంటా కంటిన్యూస్గా వెళ్ళట్లేదు రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళకుండా తల తాకట్టు పెట్టట్లేదు మరి ఎట్లా ఒకటో తారీఖు నాడు మొదలుపెట్టేసి తొంభై రెండు తొంభై మూడు శాతం పూర్తి చేసి రెండో తారీఖు నాటికి విశ్రాంత ఉద్యోగులకు కావచ్చు ఉద్యోగులకు కావచ్చు అలాగే ఇప్పుడు ఏదైతే సామాజిక ఫంక్షన్లు ఉన్నాయో వాళ్ళందరికి కూడా చెల్లిస్తూ పనులు ఆగకుండా పక్క రాష్ట్ర విపత్తు ఉంటే వాళ్ళకి ఒక వెయ్యి కోట్లు గాడికి సర్దుతూ ముందుకెళ్తున్న విధానం చూస్తూ ఉంటే సో ఎలా సాధ్యమవుతుంది అనే దానికి చూస్తూ ఉంటే దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే అక్కడ తెచ్చిన అప్పు ప్రజల కోసం కాదు గత ప్రభుత్వ పెద్దల కోసం అనేది మాత్రం ఒక స్పష్టంగా అర్థమైపోయింది ఆ వ్యత్యాసాన్ని కనుక మనం గమనిస్తే వాళ్ళ కోసం అప్పు తీసుకున్నారే తప్ప ప్రజల అవసరం కోసం ప్రజలు చేసే విధంగా లేదు అనేది ఇప్పుడు ఇంతకుముందే చెప్పారు సత్యమూర్తి గారు మన ఇప్పుడున్న ప్రభుత్వం అమరావతి రైతులకి గత ప్రభుత్వం ఇవ్వనటువంటి కౌలు సంబంధించి ఈరోజు దాన్ని విడుదల చేసే కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తి చేశారు తదుపరి కార్యాచరణ ముందుకు వెళ్ళే విధంగా అంటే ఇప్పుడు అమరావతి ఈ వరదల్లో ఇప్పుడు దాకా ఆ పనుల్లో ఉన్నారు ఇక్కడ తగ్గిందనుకునే తల్లికి మళ్ళీ ఏలేరుకెళ్ళి అక్కడ పర్యవేక్షణ చేసుకొని వచ్చారు అది కూడా రెండు మూడు రోజులు దాన్ని కూడా సంతన చేకూర్చేసి ఇక్కడ అయితే ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ నాకున్న సమాచారం నేను కనుక్కున్న దాని ప్రకారం చూసుకుంటా ఉంటే ఇంకా ఏదో ఒకటి రెండు ప్రాంతాలు తప్ప మిగిలిన అన్నీ కూడా రమారమి ముప్పై వేల ఇళ్ళు శుభ్రం చేశారని కూడా తెలిసిన అంటే రేపే రెండు అది కూడా పూర్తి అయిపోద్దని తెలుస్తూ ఉంది ఇది ఇంత వేగవంతంగా జరగడం మాత్రం నిజంగానే ఆశ్చర్యకరం అలాగే అంటే ఒక వ్యక్తి పరిపాలనా అక్కడ ఉంటే ఆయనకున్న ముందు చూపుని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా ఏ విధంగా స్పందిస్తారు అనేదానికి ఈరోజు ఈ విపత్తుకి సా మేమందరం కూడా ఉన్నాము సాయం చేయటానికి అని చెప్పని వచ్చిన వ్యక్తులు చూసుకున్న తర్వాత గతంలో వీళ్ళందరూ ఏమైపోయారు వాస్తవంగా చూసుకుంటామంటే ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు చాలామంది అండి దివిసి ల్యాబ్స్ కావచ్చు చాలామంది కూడా గత ప్రభుత్వం వేధింపులకు లోనైన వాళ్ళు పక్క ప్రభుత్వం వేధింపులకు కూడా లోనైన వాళ్ళు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి గత ప్రభుత్వం వేధింపులే కాకుండా గతంలో ఉన్న పక్క రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కూడా వేధించారు కొంతమందిని అవన్నీ తట్టుకొని దొంగ గురు శిష్యులు కూడా గురు శిష్యులు కూడా అవన్నీ తట్టుకొని నిలదొక్కుని ఈరోజు ఆపనాస్థం అందించడానికి వాళ్ళు ముందుకు వచ్చిన తీరు మాత్రం నిజంగానే అభినందించాలి అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు దానికి తోడు నిన్నటి వరకు నాకున్న సమాచారం ప్రకారం చూసుకుంటా ఉంటే లక్షా డెబ్భై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వివిధ రూపేణ అంటే వ్యా వ్యాపార సంస్థలు కావచ్చు లేదా కేంద్రం అందిస్తున్న సహాయం కావచ్చు వ్యాపార సంస్థలు వచ్చే వాళ్ళు పెట్టే పెట్టుబడి వచ్చేతలకి లక్ష నలభై మూడు వేల కోట్ల రూపాయలు తెలుస్తుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చేతలకి దగ్గర దగ్గర ఇప్పుడు మొన్న రహదారుల కోసం కావచ్చు రాజధానికి కావచ్చు పదిహేను వేల కోట్ల రూపాయలు సహజంగానే అది గ్రాంట్గా ఒక్క రూపాయి కూడా ఆంధ్ర రాష్ట్రం కట్టే పని లేదు ఇది ఒకటి గుర్తుంచుకోవాల్సింది అట్లాగే రహదారులకు సంబంధించి అమరావతి చుట్టూ కొన్ని అంటే తొమ్మిది ప్రాంతాలు అలాగే అవుటర్ రింగ్ రోడ్లకు సంబంధించి చూసుకుంటా ఉంటే ఇది వచ్చేతరికం ఏడు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు పెనమలూరు వంతెంతో సహా కృష్ణానది వంతెంతో సహా ఏడు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఆమోదం జరపడం కూడా జరిగింది అలాగే మిగిలిన అన్ని చూసుకుంటా ఉంటే ఇట్లా అసలు వరదలల్లో పారుతూ ఉన్నాయి వీళ్ళు చెప్పుకోలేకపోతున్నారు చెప్పుకునే అవకాశం కూడా ఇలా దొరకట్లా వచ్చే ఏంటో చెప్పుకునే అవకాశం వీళ్ళకి రావట్లేదో ఒకటి ఉపత్రం వచ్చి పడతానే ఉంది దాంతో వీళ్ళకి సరిపోతూ ఉంది ఇప్పుడు ఆయన డెబ్బై నాలుగు వేల వయసులో ఆయన వేగానికి వీళ్ళు ఇంకా అందుకోలేకపోతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగానే తొంభై రెండు రోజులు అయిపోయిందా తొంభై మూడు రోజుకి ఈరోజు అడుగు పెట్టామా ఈ పరిస్థితిని చూస్తూ ఉంటే ఇంత వేగవంతంగా జరుగుతుందనుకుంటే అనుకుంటే మనం అనుకున్న దానికంటే కూడా ఎక్కువ విధ్వంసం జరిగింది దాన్ని పూడ్చుకుంటూ ముందుకు వెళ్ళే విధానం చూసుకుంటూ ఉంటే అంటే ఇంకొక వంద రోజుల తర్వాత ఈ యొక్క పరిణామాలు కనుక మనం ఇప్పుడు వచ్చేటి అన్నీ కనుక అంటే ఈ అన్నీ పోతే వాటి గురించి విశ్లేషణ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే ఆ వచ్చే పెట్టుబడులు ఇప్పటికే చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఆ పెట్టుబడులతో పాటు సహాయం అందించిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్పుతూ వాళ్ళందరిని కూడా దీంట్లో భాగస్వాములు చేసే విధానమే కాకుండా ఆయన గతంలో చెప్పారండి ప్రజల భాగస్వామ్యంతో ముందుకెళ్తాను అని వాళ్ళని కూడా అంటే ఎవరైతే ఉన్నారో దాతలు ఉన్నారో వాళ్ళకి నిరుపేదలకి వాళ్ళని అటాచ్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగానూ లబ్ధి అంటే డబ్బులు ఇచ్చి మేరకు కూర్చోవడం కాదు వాళ్ళకి కావాల్సినటువంటి వ్యవసాయానికి సంబంధించింది కావచ్చు వాళ్ళ చేతివృత్తులకు సంబంధించింది కావచ్చు వ్యాపారానికి సంబంధించింది కావచ్చు ఏళ్లతోటి భాగస్వాములు చేసుకుని ముందుకెళ్తే పేదవాడిని పేదవాడిగా కాకుండా వాళ్ళని కూడా ధనవంతుడు చేసే విధంగా ముందుకెళ్లే విధానాన్ని ఆయన తీసుకెళ్లే విధానానికి వీళ్ళందరూ కూడా చేయూతను ఇస్తారని కలిసి ప్రయాణం సాగేది ఇదే ప్రభుత్వం ఇదే కూటమి నాకు తెలిసి ఇంకో ఇంకో పర్యాయానికి ఇబ్బంది అయితే ఏం లేదు ఒక తరం నిర్వీర్యం అయిపోయింది గతంలో ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు దాన్ని పూడ్చుకొని తలెత్తుకునే విధంగా ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో మొదటి స్థానానికి ఎగబాగటానికి అన్ని మార్గాలు వీళ్ళు తీసుకెళ్తున్నారైతే అది కనిపిస్తూ ఉంది సత్యమతి గారు మనం చూసుకుంటే ఏదైతే ఆంధ్రప్రదేశే కాదు పూర్తి భారతదేశానికే వెన్నుముక్క అయినటువంటి ఒక రైతులు రైతులు పూర్తిగా గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం నడ్డి విరిచేసింది వీళ్ళకి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు ఈ తొంభై మూడు రోజుల్లో వీళ్ళకేం జరిగింది ఇంత ఎందుకంటే నిజంగా ఇందాక అంకారావు గారు చెప్పినట్టుగా ఎన్నో విపత్తులు ఎన్నో రకాల అరాచకాలు ఎన్నో కుట్రలు వైసీపీ నుంచి అవన్నీ తట్టుకుంటూనే ఇప్పటిదాకా కూటమి ప్రభుత్వం ఏం చేసింది అంటే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రతి మీటింగ్లో చెప్పేవాడు రైతు పక్షపాతిని మా నాన్న పక్షపాతి మా తాత రాజారెడ్డి కూడా రైతు పక్షపాతి అని చెప్పాడు ఈయన వాళ్ళ తాత రైతు పక్షిపాతే వాళ్ళ నాన్న రైతు పక్షిపాతే ఈయన రైతు పక్షపాతే పదహారు వేల ఐదు వందల కోట్లు రైతులకి ధాన్యం సేకరణ బకాయిలు పెట్టిపోయాడు ఈ రైతు పక్షపాతి చంద్రబాబు నాయుడు ఆ పదహారు వేల ఐదు వందల కోట్లు బకాయిలు తీర్చాడు ఈ మీరు మీరన్న ఈ మూడు నెలల కాలంలో రైతులకు జరిగిన మేలు అది అదే కాదు ఒక మూర్ఖుడు అమరావతిని శ్మశానం అన్నాడు ఇంకొక మూర్ఘుడు అమరావతిలో ఏముంది ఎడారి అన్నాడు అదే ఎడారి మొత్తం నీళ్ళతో మునిగిపోయిందని ఈ సన్నాసులే ప్రచారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది నీళ్ళల్లో మునిగిపోయింది ఎడారిలో నీళ్ళు వస్తాయా శ్మశానం శ్మశానంలో కూర్చొని ఐదు సంవత్సరాలు పరిపాలించాడు నీ జగన్మోహన్ రెడ్డి కదా ఇప్పుడు రాజధాని నీకు మొన్న ఏదో అంగమరావు గారు మొన్న ఏదో ఒక చిన్న స్టూడెంట్ మధ్య డిస్కషను నిన్న మొన్నటి వరకు నీకు రాజధాని ఏది అంటే వాడికి వంద ఆప్షన్లు ఇచ్చినా ఒక ఆప్షన్ కూడా పెట్టలేకపోయేవాడు ఇప్పుడు ఏ ఆప్షన్ ఇవ్వకపోయినా నా రాజధాని అమరావతి అని రాస్తున్నాడు ఒక్క తేడా సరిపోదా జగన్ గారు అది తేడా ఈ మూడు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన తేడా ఏంటి అంటే నీ రాజధాని ఏది అంటే నా రాజధాని అమరావతి అని స్పష్టంగా చిన్నపిల్లలకు కూడా రాయగలుగుతున్నారు అది రాయలేని దౌర్భాగ్యపు స్థితిలోకి నెట్టినవాడు జగన్ జగన్మోహన్ రెడ్డి ఇంకొకటి సంజన సుకన్య ఈ పేర్లు వినపట్టలేదు ఇప్పుడు పోలవరం పరుగులు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి అప్పట్లో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబుకి సంజన సుకన్యల గురించి తెలుసు తప్ప పోలవరం ప్రాజెక్టు గురించి తెలియదు ఈ రోజున ఈ ఈ మనం చూస్తున్న ఈ మూడు నెలల్లోనే ఈ మూడు నెలల్లోనే మొత్తం అసలు డయాఫ్రా వాళ్ళకి పడ్డ ఆ మొత్తం ఆ డ్యామేజ్ జరిగిపోయిన డ్యామేజ్ని ఎట్లా రెక్టిఫై చేయాలో ప్లాన్ చేశారు ఆ ప్లాను మొత్తం కేంద్ర మంత్రివర్గం ఆమోదించేసింది పన్నెండు వేల కోట్ల బడ్జెట్లు ఆమోదించేసి గ్రాంట్స్ కూడా రిలీజ్ చేసేసారు మొత్తం పోలవరం ప్రాజెక్టు అప్పర్ కాఫర్ డ్యాంలో ఏమి లోపాలు ఉన్నాయి లోయర్ కాఫర్ డ్యామ్లో ఏమి ఈ జగన్మోహన్ రెడ్డి ఏమి కొర్రీలు పెట్టిపోయాడు అన్నీ మొత్తం సెట్ చేస్తున్నారు మొత్తం అంతా కూడా ప్లాన్ అయిపోయి ఎగ్జిక్యూషన్కి రెడీగా ఉంది వర్షాలు తగ్గంగానే పో పోలవరం పరుగులు పెడుతుంది ఇంకో మాట కూడా అన్నారు కేంద్ర పెద్దలు ఇది జాతీయ ప్రాజెక్టు మొత్తం మేమే ఇది మాది అని చెప్పారు ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి మేధావులు చంద్రబాబు ఎందుకు తీసుకోకుండా ఉండాల్సింది కేంద్ర ప్ర ప్రాజెక్టు కదా అది జాతీయ ప్రాజెక్టు కదా అన్నారు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు భయపడి చచ్చిపోయాడు ఈ ఉండవెల్లి అరుణ్ కుమార్ మరి జగన్కి కూడా అదే సలహా ఇవ్వాలి కదా జగన్కి పిలిచి జగన్ ఇట్రా నువ్వు పోలవరం నువ్వెందుకు కడతావా కేంద్రానికి రిటర్న్ ఇచ్చాయి అని చెప్పాలి కదా అట్ట చెప్పాలంటే గజ 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 ఉనికిపోయాడు అరుణ్ కుమార్ చంద్రబాబు నాయుడికి అయితే ప్రతివాడు సలహాలు ఇస్తాడు ఆయన ఏం చెయ్యాడు కదా ఆయన ఫ్రాక్షనిస్ట్ కాదు మర్డరర్ కాదు కదా అందుకని ఆయనకి ప్రతివాడు సలహా ఇస్తాడు ఈ ఉండవెల్లి అరుణ్ కుమార్ కూడా అట్లా వచ్చాడు ఇప్పుడు ఉండవెల్లి అరుణ్ కుమారు ఈ పోలవరం ప్రాజెక్టు పరుగులు పెడుతూ ఉంటే చూసి ఏం మాట్లాడతాడో కొంచెం వెయిట్ చేయాలి అప్పుడు కూడా ఏదో అంటాడు అప్పుడు అనే ముందరే చెప్పాను అనో ఏదో ఇట ఇటుగా ఏదో చెప్తాడు సో ఇది ఒక పార్ట్ రెండు పార్ట్లు అయిపోయినాయి మొత్తం రాష్ట్రానికి సంబంధించి అమరావతి పోలవరం ప్రాజెక్టు ఈ రెండు కూడా పరుగులు పెడుతూ ఉన్నాయి మొత్తం కంప చెట్లు మొలిపించిన జగన్మోహన్ రెడ్డి మొహం మీద పేడ కళాపి జల్లినట్టు అక్కడ కంప చెట్లు అన్నీ క్లీన్ చేశారు ఇప్పుడు కళకళలాడుతూ ఉన్నది అమరావతి మొత్తం నిన్న మొన్న మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారు మొత్తం అక్కడ ల్యాండ్ అలాట్మెంట్లు వాటికి సంబంధించి రివ్యూ చేసి గతంలో ఇచ్చిన ల్యాండ్ అలాట్మెంట్లలో వాళ్ళు యాక్టివిటీ స్టార్ట్ చేశారా లేదా కొత్తగా ల్యాండ్ అలాట్మెంట్ ఎవరికి చేయాలి అనే దాని మీద మొత్తం కేబినెట్ సబ్ కమిటీ కూర్చుంటున్నది దానికి సంబంధించిన ఆదేశాలు వచ్చినాయి అమరావతి కౌలు అమరావతి రైతులందరికీ కూడా వాళ్ళకి కౌలు ఇవ్వటం అనేది జగన్మోహన్ రెడ్డి రైతు బాంధవుడైన జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టాడు వాళ్ళ నోట్లో మట్టి కొట్టాడు అమరావతి రైతుల రైతులు అంటే ముఖ్యంగా అమరావతి మహిళా రైతుల డొక్కల్లో పోలీసు బూట్లు కరకు బూట్లతోటి తన్నిచ్చాడు జుట్టు పట్టుకొని లాగి కొట్టాడు అమరావతి మహిళా రైతుల్ని కొట్టించాడు ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం వాళ్ళు ఇళ్లల్లో నుంచి రాకుండా బంధించాడు వాళ్ళు ఇన్ని అసలు వాళ్ళు వచ్చి నిరసన తెలిపే మార్గం లేకుండా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి నిరసన తెలిపితే దాన్ని పట్టించుకోకుండా పోటీ శిబిరాలు పెట్టి వాళ్ళ మీదకి రాళ్ళు కర్రలతో దాడి చేయించి ఇన్ని అరాచకాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అమరావతిని చూసి బోర్న ఏడవాల్సిన పరిస్థితి కనపడుతూ ఉన్నది ఇదొకటి ఇట్లా అంటే మొత్తం అన్ని రకాలుగా ఇందాక అంకమరావు గారు చెప్పారు పెట్టుబడులు ఆ పరిశ్రమలు ఎన్నొస్తున్నాయో లెక్క చెప్పటానికి లెక్కకి అందట్లా మీకు మీకు ఒక విషయం చెప్తా జగన్ గారు విజయవాడలో ఇంత విపత్తు జరిగితే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి సమయంలో చాలా విపత్తులు జరిగినాయి ఒక్కళ్ళన్నా వచ్చి అయ్యా ఇదిగో ఈ పది రూపాయలు ఇస్తున్నాను అన్నారా ఎందుకు అనలేదు ఈ రోజున చంద్రబాబు నాయుడికి కోట్లు 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 సార్ ఇది ముఖ్యమంత్రి సహాయ నిధి ఉంచండి సార్ ఇది ముఖ్యమంత్రి సహాయ నిధి ఉంచండి సార్ అని చెప్పి కోట్లాది రూపాయలు వచ్చి అక్కడ కుమరిచ్చిపోతున్నారు చెక్కులు ఇస్తూ ఉన్నారు నిన్న పూతుంబాక వెంకటపతి సిపిఎం లీడరు ఆయన భార్య ఆయన భార్య పూతుంబాక భారతి సిపిఎం లీడరు ఆమె వచ్చి ఆమె కూడా ఆమె కూడా సత్యనపల్లి మాజీ శాసనసభ్యురాలు చాలా పెద్ద ఆమె వచ్చి గాజులు తీసి ఇచ్చింది అయా విజయవాడ వరద బాధితులకి నా వంతు సహాయం నా దగ్గర ఇవే ఉన్నాయి అని గాజులు తీసి ఇస్తే చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి గురయ్యారు అంటే ఒక సీనియర్ శాసనసభ్యురాలు అప్పట్లో చాలా సేవ చేసి వాళ్ళ వాళ్ళ ఆమె హస్బెండ్ కూడా చాలా చాలా డెడికేటెడ్గా పనిచేస్తారు ఇట్లా జగన్మోహన్ రెడ్డి లాగా చేసుకోరు కదా ఎవరు వాళ్ళు కమ్యూనిస్ట్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఆమె వచ్చి గాజులు తీసి ఇచ్చేసి అయ్యా నా దగ్గర ఉన్నది ఇదే విజయవాడ వరద బాధితులకి దీంతో ఏదైనా సహాయం చెయ్యి అని ఇస్తే నిజంగా ఆ దృశ్యం చూసిన వాళ్ళందరికీ కళ్ళల్లో నీళ్లు తిరిగి ఇటువంటివి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎవరైనా ఒక్క పది రూపాయలు ఇచ్చారా పది రూపాయలు ఇస్తే ఆ పది కూడా కొట్టేస్తాడేమో అని ఎవడు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు బీటెక్ విద్యార్థిని లక్ష రూపాయలు చిల్లర తన కిట్టి బ్యాంక్లో ఉన్నటువంటి డబ్బులు తీసుకొచ్చింది స్కూలు చిన్న చిన్న స్కూల్ విద్యార్థులు ఆ రాజోల్ దగ్గర ఒక టెక్నో స్కూల్ ఉంటే ఆ పిల్లలందరూ కలెక్ట్ చేసి ఓ పదిహేడు లక్షలు ఎంతో ఇచ్చారు అంటే చిన్న చిన్న పిల్లలు ఒక చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఇందాక అంకమారావు గారు మంచి పాయింట్ గుర్తు చేశారు ఈ విరాళాలతోటి ఏమవుతుంది ఏమవ్వదు ప్రజల భాగస్వామ్యం మొత్తం పరిపాలనలో ప్రజలకి షేరివ్వటం ప్రజలు వచ్చి నేను ఉన్నాను సాటి ప్రజలకి సహాయం చేసే ఒక ఒక సుహృద్భావ వాతావరణాన్ని పెంపొందించటం కష్టాల్లో మీ అందరికీ తోడుంటాం అన్న భరోసా కల్పించటం ఇది ఒక లీడర్ చేయాల్సిన పని ఆ పనిని చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని చూస్తే అతను చూస్తే అతను చూస్తే మనకి పాయింట్ నెంబర్ వన్ మనకి గౌరవం కలగదు గౌరవం కలగకపోగా చూస్తే డౌట్ వస్తుంది ఇవన్నీ ఏమి దోపిడీ ఇసుక దోపిడి మధ్యన దోపిడీ ఈ దోపిడీ ఆ దోపిడీ ప్రతిదీ దోపిడీనే కదా అరాచకాలు అన్యాయాలు ఇవే కదా సో ఈ తరహాలో ఇప్పుడు పాలన సాగుతూ ఉన్నది మనం పెట్టుబడులు చూసినా అమరావతి చూసిన పోలవరం చూసినా ఇప్పుడు ఇంకా ఎంప్లాయ్మెంట్ రివర్స్ వలసలు వచ్చేస్తున్నారు బయటికి వెళ్ళిపోయిన చాలామంది హైదరాబాద్ వెళ్ళిపోయారు చాలామంది బెంగళూరు వెళ్ళిపోయారు చాలామంది చెన్నై వెళ్ళారు జీవనోపాధికు వెతుక్కుంటూ వాళ్ళందరూ కూడా రిటర్న్ వచ్చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి అయితే ఇప్పుడు చాలా వరకు ఇది ఒక క్వశ్చన్ అయితే ఏర్పడుతుంది సార్ ఇది ఎలా సాధ్యం అనే దానిపైన ఏంటి అంటే ఒకటో తారీఖే ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు ఎలా చెల్లిస్తున్నారు ఏదైతే వృద్ధాప్య పెన్షన్లు ఆరు దాటక ముందే స్వయంగా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళేసి ఎలా ఇవ్వగలుగుతున్నారు ఇవన్నీ కూడా చూస్తుంటే అసలు ఇది ఎలా సాధ్యం అంటే ఏం చెప్తారు ఇప్పుడు సాధ్యం అంటే వాలంటీర్లు లేకపోతే ఏం చేయలేము వాలంటీర్లతో మాత్రమే సాధ్యమైద్ది వాళ్ళే ఈ రాష్ట్రానికి దిక్కు అని చెప్పిన వాళ్ళు అన్నారు వాళ్ళు దిక్కు కాదు వాళ్ళ వల్లే ఈ ఉపద్రవాలన్నీ వచ్చినాయి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళ వల్లే ఈ యొక్క అరాచకానికి వాళ్ళ ప్రోద్బలం ఉంది ఎవరెవరి యొక్క ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి సమాచారం సేకరించేసి దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఆస్తుల్ని కొలగొట్టడానికి వాళ్ళు సహకరించారు ఇట్లాంటి విషయాలన్నీ కూడా వాళ్ళ ద్వారానే జరిగినాయి అలాగే ఒంటరి మహిళలు కావచ్చు రకరకాలుగా వాళ్ళ చెయ్యని అకృత్యాలంటూ లేవు అంటే వాళ్ళ యొక్క సహకారంతో ప్రభుత్వ పెద్దల యొక్క సహకారంతో వీళ్ళు ఇచ్చిన సమాచారంతో ఏం చేయాలో అన్నీ చేశారు వాళ్ళు ప్రభుత్వ పెద్దలు దానికి ఉదంతాలు ఇప్పుడు ఒక్కోసారి ఒక్కడొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి ఇంత దోపిడీ జరిగితే ప్రజల దగ్గర నుంచి ప్రజలని భాగస్వాములు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు మూడో తారీఖు మీరు అన్నట్టు లేకపోతే సత్యమూర్తి గారు చెప్పినట్లు ఈ జరిగే పరిణామాలన్నింటినీ కూడా దానికి ఇచ్చిన ఉదాహరణ చెబుతాను కాళ్ళ పారాయినప్పుడే కొత్త కోడల యొక్క విషయం తెలిసిద్దట ఎందుకంటే కాళ్ళు ఎట్లా గడుక్కుంటుంది ఇంట్లోకి అట్లా వచ్చిందని బట్టే అర్థమైపోతూ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి నుంచి కొత్తగా తెలియాల్సిన అవసరం అయితే లేదు కదా గతం నుంచి మనం చూస్తూనే ఉన్నాం సంక్షోభంలోనూ సంపదను ఎలా సృష్టించాలో ఆయనకు తెలుసు అవకాశాలను ఎలా మలుచుకోవాలో ఆయనకు తెలుసు తెలుసుకోవడమే కాకుండా ఈరోజు ఆయన రెండు విషయాలను అయితే ఆయన త్రికణశుద్ధిగా నమ్ముకొని ముందుకెళ్తానే ఉన్నాడు నేను ప్రజలకి చాలా వాగ్దానాలు చేశాను ఇది చాలామంది కూడా ఎలా అమలు అవుతాయి అని చెప్పని ప్రశ్నించారు దానికి ఆయన పనితీరే సమాధానంతో ముందుకెళ్లాలనే తలముతోటి ముందుకెళ్ళిపోతానే ఉన్నాడు ఇప్పుడు జరుగుతున్నటువంటి నాకు బయట వాళ్ళ దాకా వద్దండి నాకు సంబంధించిన సత్యమూర్తి గారు నా నా యొక్క క్లాస్మేట్ నాతో పాటు చదువుకున్న వ్యక్తి అలాగే నా దగ్గర బంధువులు ఇద్దరు కూడా అమరావతి ప్రాంతంలో మా వంతు సహాయ కార్యక్రమాలకు సంబంధించి మేం చేయగలం అనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ ఒక కొంతమందికి ఉపాధి కల్పించే కార్యక్రమాలు నెలకొల్పడం కోసం మీరు కనుక మాకు అవకాశం ఇస్తే మేము వచ్చి చేస్తామని చెప్పి నా ద్వారానే వాళ్ళు కబుర్ చేయడం కూడా జరిగింది వాళ్ళ పేర్లు నేను పంపించడం కూడా జరిగింది ఇట్లా ఎవరికైతే వాళ్ళు ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు దేశ విదేశాల్లో ప్రస్తుతానికైతే మన దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తే మనం ఏం చేయగలం ఏ విధంగా ముందుకెళ్ళచ్చు అనే భావంతో తిరిగి వస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి పని దాని నమ్మకం ఏర్పడిపోయింది పనాడికి పనికిమల్ ప్రజలు ఎలా గుర్తించారు ఇప్పుడు ఇక్కడ జరిగే రేపు పొద్దునొచ్చే పరిశ్రమలలో వీళ్ళ అవసరం ఏంటి ఇంకోటి ఆయన ఒక మాట అన్నాడు దాని మీద ఇప్పుడు ముందుకు వెళ్తున్నారు ప్రతి ఒక్కళ్ళు నైపుణ్యాన్ని బయటకు తీసే కార్యక్రమం అంటే ఇప్పుడు ఆయన ఆలోచన ఏందంటే తీసుకెళ్లేదు విపరీతమైన పరిశ్రమలు తీసుకొచ్చేసి వీళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టాలని వచ్చేది కాదు ఇంట్లో ఉండి పనిచేసే విధానాన్ని తీసుకొచ్చేసి ఇప్పుడు ప్రపంచం మొత్తం గ్లోబలైజేషన్ అయిపోయిన సందర్భంగా విలేజ్గా మారిపోయింది ఇప్పుడు దాంట్లో వాళ్ళని ఇక్కడే కూర్చోబెట్టుకుని వాళ్ళ సొంత గ్రామంలోనే కూర్చోబెట్టుకుంటే తల్లిదండ్రుల దగ్గర ఉంటారు ఎందుకంటే మానవ సంబంధాలు మృగ్యమైపోతున్నాయి ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో దీనికి కారకులు మనమే ఇది ప్రకృతి చేయట్లేదు వేరే వాళ్ళు చేయట్లేదు అంటే పరుగులు పెడుతున్నాం సంపద కోసం మానవ సంబంధాలను వదిలేసి మనం మాత్రమే బతకాలనే ఉద్దేశంతో ఈరోజు వచ్చిన ఈ యొక్క విషయాన్ని గుర్తించి ఆయన మనం కూడా ఒక మాట చెప్పాడండి ఒకప్పుడు మామూలుగా ప్రజలకు సంబంధించి మనం ఒకళ్ళిద్దరు పిల్లలు చాలు అనుకునే ఆలోచనలో ఉండేవాడు ఇప్పుడు అలా కాదు మీరు ఆ ఆ మాటలను వదిలేసేయండి వచ్చే తరమైనా సరే ఈ వ్యత్యాసం రావడానికి కారణం అదే పిల్లలు కూడా సంపద కింద లెక్క వాళ్ళను కూడా వృద్ధి చేసుకునే విధంగా చూసుకోండి అని కూడా అని అన్నాడు ఇప్పుడు ఆయన ప్రత్యేక దృష్టి పెట్టి మన ఈ మధ్య నాకు మీలాంటి ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక ఆయన చెప్పిన విధానం ఏందంటే ఆయన ఆయన ఆలోచన చెప్తున్నాను మీకు నేను చంద్రబాబు నాయుడు గారు కూర్చున్న ఒక మామూలుగా ఇళ్ళతోటి మాట్లాడిన తర్వాత ఒక గంట సేపు ఒక గంట సేపు ప్రత్యేకంగా అసలు మనం ఈ మార్గంలో వెళ్ళాలి అంటే ఏం చేయాలి బయటికి వెళ్ళిన పిల్లలందరూ రా రానియటం కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ఏ విధంగా వాళ్ళకి పనులు మనం కలగజేయాలి చేయాలి అన్న దాని మీద ఆలోచన చేసినప్పుడు ఆయన ఇచ్చిన సలహా ఏంటి అంటే ఇది మనిషిలో నైపుణ్యం ఏ ఏ వృత్తుల్లో నైపుణ్యం ఉంది వాళ్ళకి ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళు పనిచేసే విధానం ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ కంపెనీలు ఉన్నాయి అది ప్రోత్సహించే విధానాన్ని ముందుకెళ్ళాలని చెప్పని వాళ్ళకి సూచించడం కూడా జరిగిందనమాట ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు వ్యవసాయదారులు ఉన్నాడు కొత్త కొత్త వంగడాలు తయారు చేసే వాళ్ళు ఉన్నారు దానికి సహకరించే భూమి ఎక్కడ ఉంది వాళ్ళ శాతం చేపిస్తే రేపొద్దున ఇది ఇదెందుకు చెప్తున్నానంటే నేను నాకు తెలిసినటువంటి విత్తన కంపెనీలు ఉన్నాయి అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వాళ్ళ విత్తనాలు అమ్ముకోవాలి అంటే ప్రభుత్వం ఇచ్చే విత్తనాలు అయిపోయిన దాకా వాళ్ళకి అవకాశం ఉండేది కాదట ఎందుకంటే అది బయట విత్తనాలు అదే కేజీ వెయ్యి ఉంటే ప్రభుత్వం సబ్సిడీ మీద రైతులకు ఐదు వందలకు ఇచ్చేదంట నాయనమైన విత్తనాలు ఇచ్చేసి ఇప్పుడు అట్లా వ్యవసాయ పరంగా కూడా విస్తరిస్తే వీళ్ళని దాంట్లో భాగస్వాములను చేస్తే అట్లా ముందుకెళ్తే దాన్ని ఎలా ఉంటుంది ఎందుకు ఎట్లా తీసుకోవాలి ఇప్పుడు మనకు విస్తారమైనటువంటి భూమి ఉంది ముఖ్యంగా ఆయన దృష్టి అంట సత్యమూర్తి గారు ఆయన చెప్తే నాకు ఆశ్చర్య మధ్యలో నేను ఒకటి రెండు సార్లు ఉదాహరించాను ఇది ఇప్పుడు కాదు ప్రభుత్వంలో రాగతలికి ఆయన ఆలోచన విధానం రాయలసీమలో ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి భూమి భారతదేశంలో ఇప్పుడు ఏ రాష్ట్రానికి లేదంటండి దానికి ఉదాహరణ కూడా తెలంగాణ నుంచి మహబూబ్ నగర్ దగ్గర నుంచి తెలంగాణ నుంచి ప్రవేశం అక్కడ కర్నూలుకి ముఖద్వారం అదే కదా అలాగే కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి మూడు ప్రాంతాల వచ్చి కలిసడానికి అవకాశం ఇప్పుడు బెంగళూరు విమానాశ్రయం నుంచి లేపాక్షికి ఇచ్చిన భూములు అరవై కిలోమీటర్ల దూరం కంటే లేవు విస్తారమైన భూములు ఉన్నాయి అవి నిరుపయోగంగా ఉన్నాయి దాన్ని చేయాలి అంటే ముందుగా ఆలోచించుకోవాల్సింది వాళ్ళకి కావాల్సింది ఏంటంటే రహదారులు విద్యుత్తు నీరు దానికి ఈయన ఇప్పుడు ఈ మూడంచెల ప్రణాళిక అనుకున్నారు ముఖ్యంగా ఎంత త్వరగా పోలవరం పూర్తి చేయాలా ఎంత త్వరగా వీటన్నిటిని చేసుకోవాలి అప్పుడు వాళ్ళకి విస్తారంగా నీరు అందిస్తే పంటలతో పాటు పరిశ్రమలు ఎక్కువ వస్తాయి అందుకు ఉదాహరణ మనకు కియే కనపడుతుంది గతంలో తీసుకొచ్చిన పరిశ్రమలు కనపడతూ ఉన్నాయి ఇప్పుడు అన్యాక్రాంతమైనవి ఆ భూములన్నీ ఆ రోజు ఇప్పుడు కాదు ఎప్పుడో రా రాజశేఖర రెడ్డి గారి సమయం నుంచి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పటి వరకు కూడా పరిశ్రమలు పెట్టకుండా నిరుపయోగంగా ఉన్నారు అలాంటివన్నీ గుర్తించండి ఇళ్లలో నైపుణ్యాన్ని బయటకు తీసుకురండి కులం మతాలతో సంబంధం లేదు ఇప్పుడు ఇందాక మీరు ఒక ఒక ప్రస్తావన చెప్తాను ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ముఖ్యంగా బ్రాహ్మణ కులం చాలామందికి చెప్పుకోలేని కులం ఇది ఎందుకంటే వాళ్ళు మట్టమనించి కూడా పది మందికి విద్య నేర్పిస్తూ పది మందికి వాళ్ళు గురువులుగా ఉంటూ ఏ మంచి చేసినా చెడు చేసినా దేవాలయాల్లో దేవునికి భక్తులకి అనుసంధానంగా ఉండ వీళ్ళు చాలామంది నాకు తెలిసిన నా గ్రామంలోనే చెప్తున్నాను తిండికి ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు అర్చకత్వంలో ఉన్నవాళ్ళు ఈరోజు వాళ్ళని దృష్టి పెట్టుకొని వాళ్ళకి వేతనాలు పెంచడం కూడా జరిగింది అంటే ఆయన ఒక్కడికే చేయట్లేదు ఇది చదువుకున్న వాళ్ళ గురించి కాదు ఇందాక నేను చెప్పినట్లుగా అందరినీ దీంట్లో భాగస్వాములు చేసేసి నిరుపేదలు లేకుండా ఎలా చేయాలి అదే ప్రభుత్వం దగ్గర నుంచి ఈటం కాదు అది పెద్ద దగ్గర నుంచి తీసుకొని పెదాలకి ఇవ్వాలనే తలంపులు ఆయన లేదు వాళ్లతో పాటు పరిశ్రమ వృద్ధి చేసుకుంటూ వీళ్ళ భాగస్వాములు చేసుకుని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి ఈ కార్యక్రమం ముందుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు నేను ఆలోచిస్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది ఇది ఎన్నికల ముందే దీని గురించి ఆయన పథక రచన చేసుకొని ఉన్నారు ఇప్పుడు సత్యమూర్తి గారు ఈరోజు అంట ఆయన ఒకే ఒక్క దాని మీద దృష్టి పెట్టమన్నాడంటండి అధికారులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు మంత్రులకు కావచ్చు ఒక్క వంద రోజులు అంటే ఇప్పటికి తొంభై రోజులు అయిపోయినాయి కదా ఇంకొక వంద రోజులు మనం ఈ ఈ యొక్క శిథిలాలను తొలగించే కార్యక్రమంతో పాటు మార్గాలు కూడా ఎట్లా వేయాలి దారులు ఎలా చూపించాలి వాళ్ళకి దారికి చూపిస్తే బాట ఇస్తే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఈరోజు కాళ్ళే బాడబడుతుంది రేపు పొద్దున ఒక రకమైన బాడబడింది ఆ తర్వాత చెట్లు తొలగించుకునే కార్యక్రమం ఇందాక మీరు ఉదాహరించారు కదా అమరావతి బ్రహ్మాండే మళ్ళీ నేను సందర్శించొచ్చాను రెండో పర్యాయం మన ఎనిమిదో తారీఖు అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కొట్టేసిన చెట్లు ఇవన్నీ చూస్తుంటే అంతకుముందు మొత్తం ఒక అడవిలాగా నిజంగానే అడవిలాగానే తయారు చేశారు వాళ్ళు వాళ్ళకి కావాల్సిన కోరిక కూడా అదే కదా అడవిలాగా తయారు చేసిన ఆ ప్రాంతం ఇప్పుడు వెళ్తే మొత్తం చెట్లు కొట్టేసి కొంత వర్షం వల్ల ఇంకొంచెం భాగం మిగిలి ఉంది అవన్నీ కూడా శుభ్రం చేసే కార్యక్రమాన్ని అమరావతి రైతులకు సంబంధించి వాళ్ళకి అప్పచెప్పే ఆలోచన కూడా చేస్తున్నారంట ఇది మంచి పరిణామం అంటే భాగస్వామ్యం చేసుకుంటూ వాళ్ళు ఎదురు చూస్తున్నారు వాళ్ళు రైతులు మమ్మల్ని పిలిస్తే మేము సిద్ధంగా ఉన్నాం పనిచేసి పెట్టడానికి మాకోసమే కదా ఇవన్నీ చేస్తుంది అని చెప్పని ఇన్ని జరుగుతుంటే ఇన్ని ఆలోచిస్తున్న చంద్రబాబు నాయుడు గారు చాలామంది చాలా రకాలుగా విమర్శిస్తుంటే కొంచెం బాధిస్తున్నా కూడా ఒకటి ఆలోచించుకోవాల్సిందంటే అంటే వాళ్ళు అలా మాట్లాడే అవకాశం ఇవ్వటమే ప్రజాస్వామ్యం వాళ్ళు అలా మాట్లాడుకునే అవకాశం ఇవ్వటమే ప్రజాస్వామ్యం ముందు దానికి కూడా దృష్టిలో పెట్టుకుంటున్నాడు భయానక వాతావరణాన్ని స్వేచ్ఛాయుతమైన వాతావరణం తీసుకురావడానికి అంత ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్నారు కొన్ని సహేతమే ఎందుకంటే సహజంగానే ఇప్పుడు సత్యమూర్తి గారు ఉన్నారు నేనున్నాను మేమిద్దరం ఏదన్నా మాట్లాడామనుకోండి అవి మా మాటలైతే కాదు కదా ఆయన చెప్పేవాళ్ళు ఆయన చెప్తారు నాకు చెప్పేవాళ్ళు నాకు చెప్తారు ఇదిగో జరుగుతున్న పరిణామాలు ఇవ్వండి గతంలో ఇవ్వండి ఈ బాధలు మేము పడ్డామండి మీ ద్వారా తీసుకురండి అని చెప్పి చెబుతారు అలా తీసుకొచ్చే దాంట్లో మొన్న ఒక ఇద్దరు నాకు సా కలిసిన సందర్భంగా వాళ్ళు కోరుకుంటుంది ఏంటండని అభివృద్ధి చేస్తాడనే కదా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలో తెచ్చుకుంది దానితో పాటు ఈ ఇతడు ఇంకో కోరిక కోరుకున్నామండి ఎవరైతే విధ్వంసకారులు ఉన్నారో వినాశనం చేశారో సహకరించిన అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్షలు వేయాలండి అని కోరుకుంటున్నారు దాంతోపాటు ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయాలని అంటే అభివృద్ధే కాదు ఈ విధంగా కూడా ఎందుకంటే దుష్ట శిక్షణ శిక్షణ రక్షణ చాలా అవసరం కాబట్టి ఆ విధంగా కూడా ఈయన ముందుకు వెళ్ళాలని అయితే నేను కోరుకుంటున్నాను సార్ ఫైనల్గా సార్ సత్యమూర్తి గారు దాదాపు గంజాయికి మత్తు పదార్థాలకి అలవాటు పడి చేసినటువంటి ఒక రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు దాకా ఇరవై ఒక తొంభై మూడు రోజుల్లోనే ఇంత ప్రక్షాళన వచ్చేస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారా చంద్రబాబు నాయుడుకి అందులో ఆయన సామర్థ్యం మీద ఎవరికి డౌట్ లేదు ఎవరికి డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు ఆయన చేస్తాడు ఆయన ఆయన రావటంతో కొన్ని విషయాలు ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి ఈ ఇప్పుడు ఈ గంజాయి అంతకు ముందర అసలు జగన్మోహన్ రెడ్డి టైంలో గంజాయి పంటని రాష్ట్ర పంటగా మార్చేశాడు మొత్తం ఉత్తరాంధ్రలో అదే వేశారు అంటే ట్రైబల్ విలేజెస్ అన్నిట్లో కూడా అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా గంజాయి నుంచి గిరిజనులని వాళ్ళ దృష్టి మరల్చటానికి చంద్రబాబు నాయుడు శత విధాల ప్రయత్నం చేశాడు వాళ్ళ రీహాబిలిటేషన్ కోసం వాళ్ళకి ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించటం కోసం ఎంతో శ్రమ చేసి ఆ గంజాయి పంటని మార్ మాన్పించేశాడు చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి రాగానే అంటే అప్పుడు డివైడ్ డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు రాగానే గంజాయి పంటని రాష్ట్ర పంట చేసేసాడు దానికి నియమించాడు అండి దానికో ఒకటేంటి చాలా మంది సభ్యుడు అనంతబాబు అంటే పంట పండించేవాడు అక్కడ వేరేవాడు ఇతను ఇతను డిస్ట్రిబ్యూటర్ మెయిన్ డిస్ట్రిబ్యూటర్ అనమాట అంటే మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి కదా చంద్రబాబు నాయుడికి పాపం అవన్నీ తెలియవు టమాటా రాయలసీమలో ఫ్రూట్కి ఫ్రూట్ కల్చరు అవి ఇవి హార్టికల్చరు అవి ఇవి చేసి అవన్నీ చేసి టమాటాలు ఎగుమతి ఎట్ట చేసుకోవాలి లేకపోతే బెల్ పేపర్ ఎట్ట పండించాలి ఆ తౌలపాకులు ఎట్లా ఎక్స్పోర్ట్ చేయాలి ఆ ములగ తోటలు వేసి ములక్కాళ్ళు ఎట్లా ఎక్స్పోర్ట్ చేయాలి అవన్నీ ఈయన చూస్తాడు మనవాడు స్పెషల్గా ఒక ఎగ్జిక్యూటివ్ని పెట్టాడు అనంతబాబుని అతను ఏంటంటే ఈ మార్కెటింగ్ సౌకర్యాలు చూస్తాడనమాట గంజాయి మార్కెటింగ్ సౌకర్యాలు అది అటు ఆ వ్యవస్థ ఇప్పుడు ఆ వ్యవస్థ అంతమైపోయింది ఇప్పుడు కొత్త వ్యవస్థ వచ్చింది దాంతో మొత్తం గంజాయి మొత్తం ఎక్కడికక్కడ కట్టడి అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు చాలా చోట్ల ఏంటి అంటే వాలంటరీగా మొత్తం అంటే ఈ పిల్లల తల్లిదండ్రులు ఇప్పటికే చాలామంది చెడిపోయారు చెడిపోయిన వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ఇప్పుడు హర్షిస్తున్నారు ఒక్కొక్క ఒక్కొక్క స్టెప్ వెళుతూ ఉంటే వాళ్ళకి ఆనందం కలుగుతూ ఉన్నది ఇది జరుగుతున్న పరిణామం ఇవన్నీ కాదు జగన్ గారు మీకు చిన్న విషయం చెప్తా మనం పెద్ద ఎన్ని ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి ఇంతమందికి ఉపాధి దొరికింది ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇందాక అంకమరావు గారు అన్నట్టు ఆ చంద్రబాబు నాయుడికి ఓటేసిందే ఆయన డెవలప్ డెవలప్ చేస్తాడని లేండి అని చాలా చాలా ఈజీగా ప్రజలందరూ కూడా అదే ఆయన ఆయన వస్తే డెవలప్మెంట్ వస్తుంది అనేది అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి టైంలో బూతులు మాట్లాడే మంత్రుల్ని చూసాం చంద్రబాబు నాయుడు టైంలో తమ శాఖ గురించి రివ్యూ చేసే మంత్రుల్ని చూస్తున్నాం ఇది ప్రధానమైన మార్పు మీరు ఆ పర్యాటక రంగ శాఖ మంత్రి రోజా అనగానే ఇంకా ఆమె వచ్చి బూతులు లంకించుకుంటుంది బూతులు చదువుతుంది ఇంకోడు ఇంకోడేవడో ఉంటాడు వాడొచ్చి ఒక ఒక ఐటీ మంత్రి అంటాడు బూతులే ఐటీ గురించి ఏ మేము అన్ని తెస్తాం పానీపూరి డబ్బాలు తెస్తాం పిల్లలు అని చెప్తాడు విద్యాశాఖ మంత్రి అన్నాడు ఏమయ్య నీ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నాయా అంటే చదువుకున్న వాళ్ళు పెరిగితే నిరుద్యోగం పెరగదా అంటాడు సీనియర్ మోస్ట్ మంత్రి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిట మళ్ళీ మొన్న మళ్ళీ డైరెక్ట్ ఎన్నికల్లో ఓడిపోయి మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచాడు అనుకో అది వేరే విషయం చదువుకున్న వాళ్ళు ఉంటే చదువుకున్న వాళ్ళని పెంచుతావా తగ్గిస్తావా ఆయన విద్యాశాఖ మంత్రి అంటే ఈ తరహాలో ఆ రోజు మంత్రులను చూసి ఈరోజు మంత్రులు ఎట్లా ఉన్నారంటే సివిల్ సప్లైస్ మంత్రి నాదన్న మనోహర్ ఆయన విజయవాడలో మొత్తం వాటర్ రిసీడ్ అయ్యే టైంకల్లా మొత్తం ప్యాకెట్లు అన్నీ ఇరవై ఐదు కిలోల బియ్యం కందిపప్పు కిలో కందిపప్పు నూనె ఇవన్నీ పెట్టి ప్యాకెట్ రెడీ చేసి పెట్టాడు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు ఒక మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నాడు ఒక ఆయన పి పి నారాయణ గారు పొంగూరు నారాయణ ఆయన చీపురు పట్టుకొని ఊడ్చాడు విజయవాడ రోడ్లు ఊడ్చాడు మున్సిపల్ శాఖ పారిశుద్ధ్య పని చేశాడు హోం మంత్రి అనిత ఆమె ఆమె ఏం చేయాలి మంత్రి ముందర హోం మంత్రులు ఇద్దరిని చూశాం కదా మనం వాళ్ళు వాళ్ళే ఇంట్లో కూర్చునే వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ శాఖ గురించి మాట్లాడాడు ఈ వచ్చి రోడ్డు మీద తిరుగుతూ వాళ్ళందరినీ ఇచ్చేసి పోలీసులని సహాయ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేలాగా చేసింది ఫైర్ ఇంజన్లు కూడా ఆమె కిందకే వస్తాయి మొత్తం ఫైర్ ఇంజన్లను పెట్టేసి మొత్తం ఇళ్ల మొత్తానికి అడిగిచ్చింది అంటే ఈ ఈ టైపులో మొత్తం నిమ్మల రామనాయుణ్ని అయితే మనం చూసాం జలవనరుల శాఖ మంత్రి ఆయన అయితే దగ్గరుండి ఆడ కుర్చేసు కూర్చొని గండ్లు పూడ్చాడు బుడమేర గండ్లన్నీ పూడ్చాడు ఆ గండ్లు పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి పెట్టాడు సలిబుట్టిద్దరి విదేశాలకు వెళ్తే చలి ఎక్కువగా ఉందని చెప్పని వెళ్ళలేదు కదా అంటే అక్కడ చలి ఎక్కువ ఉంటుంది సార్ మేము బో అని చెప్పాడు ఇయ్యా ఆ రోజు ఐటీ శాఖ మంత్రి అంటే వాళ్ళ పని వాళ్ళు చేయరు ఇంకా నేను నేను నాకు నాకు ఇంకా చాలా సార్ కదా పని అవును పని ఉంటే కదా నాకు చాలా జ్ఞాపక శక్తి ఎక్కువ కాబట్టి నేను ఒక ఆరు పేర్లన్న చెప్పా నిజంగా కూడా ఈ ఈ గుడివాడ అమర్నాథ్ని పిలిచి నువ్వు మొన్నటిదాకా నిర్వహించిన శాఖ ఏది అని చెప్పమను అతనికి తెలీదు ఏ శాఖ ఇప్పుడు రోజే ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నది కదా మళ్ళీ ఇప్పుడు అధికార ప్రతినిధిగా వచ్చేస్తుంది ఆమె అధికార ప్రతినిధిట ఇప్పుడు ఆమెను పిలిచి నువ్వు నీ శాఖ ఏంటి అక్క అని అడుగు ఒకసారి ఆమె ఏ శాఖ నిర్వహించిందో ఆమెకే తెలియదు ఇట్లా మ మమ్మల్ని బొత్స సత్యనారాయణ కూడా గతం మర్చిపోయి ఉంటాడు గతమే ఉందిలే వాళ్ళు ఉన్నప్పుడే ఎప్పుడు ఏ రోజు రివ్యూ లేదు కదా ఈ రోజున ప్రతిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో మూడో డిపార్ట్మెంట్ల మీద రివ్యూ చేస్తూ ఉన్నాడు ఇది ప్రధానమైన తేడా పరిపాలనలో వచ్చిన మార్పు ఇది ఇది ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా అంకమరావు గారు ఏమనుకోనంటే నేను ఒక మాట చెబుతా చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న బుక్ మీరు ఎట్లయితే బుక్ పెట్టుకొని రాసుకుంటున్నారు అట్లా జగన్మోహన్ రెడ్డి బుక్ పెట్టుకొని రాసి రాసుకొని చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం చేశాడు కాదు కాదు ముఖ్యమంత్రి కావటం కాదు పుస్తకం పెట్టి రాసుకుంటే తను చేసిన తప్పులు తనకి తెలుస్తాయి అన్న ఉద్దేశం అంటే మంచి మనుషులు చేసి మళ్ళీ మళ్ళీ మా మానవుల్లోంచి నుంచి రాక్షసుని బయటకు తీసుకురావాల మీ కోరిక అంటే అట్లా కాదు కదా ఎందుకు అంటే నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే ఇప్పుడు అట్లా బుక్కు పెట్టి రాసుకుంటే చంద్రబాబు నాయుడు చేసిన మంచి పనులు అన్ని రాసు రాసుకుంటే ఏమవుతుందంటే ఈ బోట్లు వదిలి ప్రకాశం బ్యారేజీని డ్యామేజ్ చేయటం ఈ క్రిమినల్ చర్యలు కొంచెమన్నా తగ్గిస్తాడన్న ఆశతోటి చెప్పాను తప్ప బాబీ ఆశ అండి సత్యమూర్తి గారు నేను అంటే సహజంగా కొంచెం ఆశతోటి ప్రవర్తించాలి కదా ఇప్పుడు ఈ అంత బోట్లు పెట్టి దాన్ని గుర్తించడానికి దగ్గరగా ఉండాలండి ఏదన్నా కోరుకుంటే మరి బోట్లు పెట్టి ప్రకాశం బ్యారేజీని గుర్తేసి డామేజ్ చేస్తుంది కొంచెం ఆ బుద్ధి మార్చుకోవాలి ఆ బుద్ధి మార్చుకోవాలని నా కోరిక సో చూద్దాం సార్ మొత్తానికి ఈ తొంభై రోజుల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి మనం చూసాము సో ఇలాంటి అభివృద్ధి కొనసాగాలని అయితే కోరుకుందాం సో ప్యానల్లో పార్టిసిపేట్ చేసినటువంటి సత్యమూర్తి గారికి అంకున్న గారికి నమస్తే నమస్కారం